హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో నేను వంకాయ గ్రేవీ చేయబోతున్నాను. ఈ గ్రేవీ వచ్చి రైస్, రోటీ, దోశ, ఇడ్లీ, చపాతి దేనికైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. మనకి కర్ణాటక సైడ్లో ఇలాంటి వంకాయలు ఎక్కువ దొరుకుతుంది. ఈ వంకాయలతో మో వంకాయలు చేయాలనుకున్నాను, కాకపోతే అనుకునేది ఒకటి అయ్యింది ఒకటి. ఏమిటని మీరు వీడియోలోనూ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ నేను గ్రేవీ కోసమని 2 కొబ్బరి 2 టేబుల్ స్పూన్, వేరుశనగ పప్పు 1-2 టేబుల్ స్పూన్, జీడిపప్పు 10-15, నువ్వులు 1-2 టేబుల్ స్పూన్, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1.5 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, లవంగాలు 3-4, మిరియాలు 1/8, యాలక్కి 2, చెక్క మొక్క 1, తేజపత్రి 1-2 తీసుకోవాలి. ఇవన్నీ మనం ఫ్రై చేసి పేస్ట్ చేసుకోవడానికి ఇవన్నీ కావాలి. ఇప్పుడు మనకు కొత్తిమీర కొంచెం, కరివేపాకు 2 రెబ్బలు, 1 మీడియం సైజు టమాటో 1, 3 ఉల్లిపాయలు పేస్ట్కి 2, తాలింపుకి 1, అల్లం తలూలి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కస్తూరి మేతి 1/2 టేబుల్ స్పూన్, చెక్క మొక్కలు 1-2, ఇవన్నీ మనం తాలింపులో యూజ్ చేస్తాం, లవంగాలు 2, మరాఠ మొగ్గు 1, తేజపత్రి 1, ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, పచ్చిమిరపకాయలు 3. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు గుండ, గరం మసాలా, తగినంత ఆయిల్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం గ్రేవీకి చూసాం కదా పప్పు జింజలన్నీ, అవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ వేయకుండా ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత, చల్లగా అయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో అన్నీ కూడా వేసుకొని మనం ఫైన్గా పౌడర్ చేసుకొని రావాలి. అంటే నీరు వేయకుండా డ్రై పౌడర్ చేసుకుని వచ్చేస్తే మనం, నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది చూసారు కదా, ఇలా పౌడర్ అనేది చేసుకొని మనం రావాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 1 టమాటో ముక్కలు, తర్వాత వచ్చి మనం ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం కదా, ఆ చింతపండు వేసుకొని ఒకసారి మళ్ళా పేస్ట్ చేసుకుని వచ్చేద్దాం. నీరు వేయలేదండి, టమాటోలోనే మన నీరు అంశం ఉంటుంది కాబట్టి అదే నీరు చాలు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ మెత్తగా ఇలా పేస్ట్ చేసుకుని వచ్చేయాలి. నీరు మనం కలపలేదు, టమాటోలోనూ ఉన్న నీరు చాలు. ఇక్కడ నేను ఒక బౌల్లో నీరు తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని రెడీ చేసుకున్న మాట నిజమేనండి. కాకపోతే నేను ఇక్కడ మో వంకాయ చేస్తానని చిన్న చిన్న వంకాయలు ఏరుకొని తెచ్చాను. అవి కట్ చేస్తుంటే 1-2 బాగున్నాయండి, అన్నీ పుచ్చలేనండి. కాకపోతే మో వంకాయ కాస్త వంకాయ గ్రేవీ అని పేరు పెట్టాను. ఇంకేం చేద్దాం, కొన్నిసార్లు మనం అనుకునేది ఒకటి అయ్యింది ఒకటి. మో వంకాయ అని మార్కెట్కి వెళ్ళి చిన్న చిన్న వంకాయలు వేరుకొని తెస్తే అన్నీ పుచ్చలేనండి, ఏమీ బాగలేదు. కాకపోతే ఇంకేం చేద్దాం అనుకుని గ్రేవీ చేశాను. ఈ రెసిపీ కూడా చాలా చాలా టేస్ట్గా ఉంది. సేమ్ మసాలాతో మనం మో వంకాయలు చేసుకున్నా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సేమ్ మెథడ్లో చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తేజపత్రి, చెక్క ముక్కలు, మరాఠ మొగ్గు, లవంగ, అందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని, ఫ్రెష్ కరివేపాకు ఉంటే 2 రెబ్బలు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, పేస్ట్లో 2 ఉల్లిపాయ యూజ్ చేశాను. ఇక్కడ పోపులోనూ 1 ఉల్లిపాయ యూజ్ చేస్తున్నాను. తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా, అది వేసుకొని కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కస్తూరి మేతి, ఆ పోపు తాలింపులో వేస్తే చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కట్ చేసిన కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ స్మెల్ అనేది చాలా చాలా ఘుమఘుమలు ఆడుకొని వస్తుంటుంది. ఎప్పుడు కస్తూరి మేతి ఫస్ట్లో లేదంటే లాస్ట్లో వేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. మో వంకాయ కాస్త ఇలా కట్ చేసుకునేసాను. అనుకునేది ఒక్కటి అయ్యింది ఒక్కటి, బొల్త కొట్టిందిలే బులుబులు పిట్ట, అలాగైంది నా స్టోరీ ఈరోజు. మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేశాక ఇలా చూడండి, లో ఫ్లేమ్లో మనం ఉడకబెట్టాలి. హై ఫ్లేమ్లో అంటే కింద మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఉడకబెడితే వంకాయలు సాఫ్ట్గా ఉంటుంది కదా, వేగం ఉడికిపోతుంది. ఇలా ఉడికాక మనం ఆ పేస్ట్ మనం గ్రైండ్ చేసుకుని తెచ్చాం కదా, ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో ఇలాగ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఇలాగ బయటికి సపరేట్ అవుతుంది కదా, అప్పుడు మన మసాలా అనేది ఉడికింది అని అర్థం. మూత పెట్టి మరో 5 నిమిషాల తర్వాత బాగా మసాలా పచ్చివాసన లేకుండా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో మసాలా అనేది ఉంటుంది కదా, అందులో కొంచెం నీరు వేసుకొని మనకి
మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత నీరు అనేది మనం వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకాలి. 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి ఆయిల్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టినామంటే చూడండి, చూసారు కదా, మీకు ఇలా చూస్తే తెలిసిపోయింది వంకాయ గ్రేవీ రెడీ అయిపోయిందని. ఇప్పుడు మన వంకాయ గ్రేవీ రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఏమండి, మువ్వ వంకాయ వంకాయ గ్రేవీ కానీ టేస్ట్ అదిరిందండి, సూపర్ టేస్ట్గా వచ్చింది. టేస్ట్లోన మాత్రం ఏమాత్రం కూడా తగ్గలేదండి, అంత బాగుంది. మీకు ఈ వంకాయ గ్రేవీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి. ఓకేనా?